ఏపీ లోకల్ టీవీకి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. బెంగళూరు బాంబు పేలుళ్లలో కీలక పరిణామం, నిందితుని గుర్తించిన పోలీసులు. బోర్లు వేసినా నీళ్లు పడకపోవడంతో ఆవేదన చెందుతున్న రైతులు. ప్రభుత్వం తమని ఆదుకోవాలి అంటూ విజ్ఞప్తి. లేఅవుట్ను ఆక్రమించి కాలేజీ కోసం రోడ్ల నిర్మాణం చేసిన మల్లారెడ్డి, రోడ్లు తొలగించిన అధికారులు. బెంగళూరు బాంబు పేలుళ్లలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు 28 నుంచి 30 ఏండ్ల యువకుడుగా గుర్తించారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేస్తారు బెంగళూరు పోలీసులు. బోర్లు వేసినా నీళ్లు పడకపోవడంతో కేసిరాజుపల్లికి సంబంధించిన రైతులు కిరాయి నీటి ట్యాంకర్లను పొలాలకు నీరు అందిస్తున్నారు. పొట్టకొచ్చిన వరి చేను కాపాడుకోవడానికి కేసిరాజుపల్లి రైతులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలోని హెచ్ఎండిఏ లేఅవుట్లోని 2500 గజాలు ఆక్రమించి కాలేజీ కోసం రోడ్డు నిర్మాణం చేసిన మల్లారెడ్డి, మేడ్చల్ కలెక్టర్ ఆదేశాలతో హెచ్ఎండిఏ లేఅవుట్లోని మల్లారెడ్డి వేసిన రోడ్డును తొలగించారు ఈ సందర్భంగా అధికారులు. నెల్లూరు జిల్లాలోని వైసీపీ ఎంపీ టికెట్ ఇచ్చిన ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిపోయారు రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. నెల్లూరులోని జరిగిన కార్యక్రమంలోని కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు చంద్రబాబు. వేమిరెడ్డితో పాటుగా మాజీ మంత్రి అనిల్ కుమార్, బాబాయ్ రూప్ కుమార్తో పాటుగా జిల్లాకు చెందిన 100 మంది స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా టీడీపీలోకి చేరిపోయారు. పార్టీలో చేరుతున్న సందర్భంగా మనందరి ప్రీతమ నాయకులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి సాదర స్వాగతం పలుకుతా ఉన్నారు. అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారిని కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆమెకు తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది. మార్చి 4-5 తేదీల్లో ప్రధాన మోదీ తెలంగాణ పర్యటనకు రానున్నారు. 4వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలోని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 5వ తేదీన సంగారెడ్డి జిల్లాలోని మోదీ పర్యటిస్తారు. అధికారిక కార్యక్రమాల్లోని మోదీతో కలిసి సీఎం రేవంత్ పాల్గొంటారు. ప్రోటోకాల్ ప్రకారం 4వ తేదీన ఆయన మోదీకి స్వాగతం పలుకుతారు. గతంలోని కేసీఆర్ స్వాగతం పలికేవారు కాదు, సీనియర్ మంత్రి తలసానికి ఆ బాధ్యతనిచ్చేవారు. విమర్శలు వచ్చినా ఆయన వెనక్కి తగ్గలేదు. ప్రజలు సుఖశాంతులతో జీవించాలి అంటే ప్రతి ఒక్కరూ భక్తిభావాలతో మెలగాలని సింహాచల దేవస్థానం ట్రస్ట్ సభ్యులు దొడ్డి రమణ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి శనివారం గాజువాక వేంపే కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉచిత అన్నదాన కార్యక్రమం జరిపిస్తున్నామని తెలిపారు. దేవాలయ ధర్మకర్త మంత్రి మంజుల ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రతి శనివారం జరుగు అన్నదాన కార్యక్రమానికి గాను సహాయ సహకారాలు విరాళాలు అందిస్తున్న దాతలు భక్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు జరిగిన అన్నదాన కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ స్వామి వెలిసిన దగ్గర నుంచి 6 సంవత్సరాల దగ్గర నుంచి కూడా ప్రతి శనివారం కూడా స్వామి ఆలయంలో ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న భారీ అన్న సమారాధన కార్యక్రమం. ఎందుకంటే 8000 మంది వచ్చినా ఇక్కడ భోజనం లేదు అన్న మాట లేకుండా 8000 మంది వచ్చినా సరే ఈ ఆలయం దగ్గర మాత్రం నిత్యం 3 గంటల దాకా కూడా భోజనం దొరుకుతూనే ఉంటుంది. అది స్వామి వెంకటేశ్వర స్వామి సంకల్పం, అది స్వామి తాలూకా మహిమది. ఎన్నో ఆలయాలు ఉన్నాయి, మరి ఎంతో ఆదాయం వస్తూ ఉంటుంది. అలాంటి ఆలయాల దగ్గర కూడా ఈ యొక్క అన్నదానాలు జరగవు. కానీ ఈ ఆలయం దగ్గర స్వామి వెలిచిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఏ వారం కూడా వాంటింగ్ లేకుండా ప్రతి శనివారం అన్న సమారాధన జరగడం
మరి స్వామికి ఎంత ప్రీతికరమో చూడండి. అన్నదానం అన్ని దానాల కంటే అన్నదానం ఏంటంటే ఇలాంటి మహాప్రసాదం దొరుకుతుందంటే అది వెంకటేశ్వర స్వామి మహిమ. అది ఆ స్వామి తాలూకా మహిమలు ఎన్ని అన్ని కాదు చెప్పుకొని పోతే. ఈ వెంకటేశ్వర స్వామి స్వయంభూ వైకుంఠ వెంకటేశ్వర స్వామిగా స్వామి ఉత్తర దూరంలో వెలిచారు. ఈ స్వామి ఫస్ట్ వెలిచేటప్పుడే ఆలయం కట్టేటప్పుడే తూర్పు ముఖాన్ని కట్టి తెప్పడానికని ఈ ఆలయ బౌండరీ గీసే పూజారి కూడా వెళ్ళి స్వామిని టచ్ చేసరికి స్వామి సాక్షాత్ ఆయన మీదే వాలి స్వామి ఉత్తర దూరంలో నిలవడానికే స్వామి ఇష్టపడ్డాడమ్మా. స్వామిల దగ్గరికి వెళ్తే నా ఒళ్ళంతా షేక్ అయిపోతుందని ఆ స్వామి ఆలయానికి మేపగీసి అతని మీదకే రావడం అన్నది అది చాలా అనకూడదు కానీ ఆ వెంకటేశ్వర స్వామి తాలూకా మహిమ. అందుకే స్వామి ఉత్తర దూరంలో ఉండడానికి స్వామి ఇష్టపడి ఈ యొక్క ఉత్తర దూరంలో వెలిసిన వైకుంఠ వెంకటేశ్వర స్వామిగా ఈరోజు ఊరు వాడ ప్రబలమైన తండ్రిగా వెలిచి మరి చాలా దూరాభారం నుంచి వస్తూ ఉంటారు. వారి కోరికలు మొక్కుకోవడం, ఆ కోరికలు తీరడం, వాళ్ళు మళ్ళీ అన్న సమారాధన కార్యక్రమం పెట్టుకోవడం, అలాగే ఇప్పటి వరకు కూడా ఈ 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం, 7 సంవత్సరాల నుంచి కూడా ఇలా కంటిన్యూగా కొనసాగుతుంది. మరి ఇలాంటి ఆలయానికి ఎంతో ప్రసిద్ధమైన ఆలయం ఈ ఆలయం. వచ్చి ఒక్క వారం వచ్చి మొక్కుకున్న వారికి స్వామి తాలూకా నిదర్శనం, స్వామి తాలూకా మరి ఉన్న ఈ స్వామి తాలూకా నిదర్శనం ఏటో వారికి తెలియచెప్పే విధంగా స్వామి పిలిస్తే పలుకుతాడు. మరి ఇలాంటి ఆలయానికి ప్రతి ఒక్కరూ కూడా కులం లేదు, మతం లేదు, రాజకీయం లేదు, వర్గం లేదు, వర్ణం లేదు, తన మన భేదం లేదు, ప్రతి ఒక్కరూ కూడా అందరూ సహకరించి ఈ యొక్క ఆలయానికి ప్రతి ఒక్కరూ కూడా నియోజకవర్గంలో అత్యంత ప్రాముఖ్యత కలిగితే జావలింటి శ్రీ శ్రీ వైభవ వెంకటేశ్వర ఆలయంలో నిత్యాన్నదాన ప్రతి శనివారం నిత్యాన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అన్నదాన కార్యక్రమానికి అధ్యక్షత అమలాపురం మాజీ శాసనసభ్యుడు ఐతాబత్తుల ఆనందరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో అమలాపురం టికెట్ను టీడీపీకి కేటాయించాలంటూ డిమాండ్ చేశారు. కొన్ని దుష్ట శక్తులు టీడీపీకి టికెట్ రాకుండా ప్రయత్నాలు చేస్తున్నాయని ఆవేదనను వ్యక్తం చేశారు. సర్వేలు అన్ని అమలాపురం టికెట్ టీడీపీకే ఇవ్వాలని చెబుతున్నాయని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రారంభించడానికి ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాను, ఇంతవరకు చాలామంది వక్తలు, కార్యకర్తలు, నాయకులు వారి యొక్క ఆవేదనను వ్యక్తపరిచారు. ఆ ఆవేదన ప్రకారం చూసుకుంటే మరి మొదటి లిస్టులో సీట్ రాలేదని, అమలాపురానికి తెలుగుదేశం పార్టీ ప్రకటించలేదని ఎంతో ఆవేదన చెందారు. మీ అందరికీ ఒకటే కోరుతున్నాను, మనము చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఈ నియోజకవర్గంలో 5 సంవత్సరాల నుంచి పార్టీ ప్రోగ్రామ్స్ అన్ని చంద్రబాబు గారు చెప్పిన విధంగా కూచా తప్పకుండా చేశాం. కాబట్టి అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉందని అన్ని సర్వేలు చెప్తున్నాయి. కాబట్టి ఈ టికెట్ల విషయంలో, ఈ టికెట్లు ప్రకటించే విషయంలో ఆది నాయకత్వమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి పార్టీ నాయకులు అందరము పనిచేస్తామని తెలియజేసుకుంటూ మా అందరి జయము ఒకటే. ఆ 5 సంవత్సరాలు మా కష్టం కానీ, 5 సంవత్సరాల మా యొక్క కృషి కానీ ప్రధానంగా ఒకే కారణం, అది ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళీ తెలుగుదేశం జనసేన కూటమిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఎవరైతే ఈరోజు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు బాధలు పడుతున్నారో ఈ బాధలన్నింటినీ పోగొట్టడానికి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడమే ఈ కూటమి యొక్క లక్ష్యం. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ విశాఖ మహానగరంలో ప్రకృతి ఆధారిత పంటల క్షేత్రాన్ని దర్శించిన మురళీనగర్ గార్డెనర్స్ కలల పండుగ ప్రకృతి ఆధారిత పంటలు వ్యవసాయ క్షేత్రం వేపకుంటలో దర్శనమిస్తోంది. నగరం నడిబొడ్డున దేశీయ విత్తనాలతోని కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. ఇవి కావాలని వచ్చిన వారు ఎవరికి ఇష్టమైన కూరగాయలు వాళ్లే తెంపి తీసుకువచ్చి తూకం చేయించుకొని తీసుకువెళ్తున్నారు.
అందరికీ అందుబాటులో ఉన్న ధరల్లోనే ఇక్కడ కూరగాయలు విక్రయం అనేది జరుగుతోంది. ప్రకృతి ఆధారంగా పండించిన పంటలు అందుబాటు ధరల్లోనే వస్తున్నాయి అని చెప్పారు. ఈ ప్రకృతి ఆధారిత పంటల క్షేత్రాన్ని నిర్వహిస్తున్న రైతు ఏడువాక త్రినాథరావుతో ఈ సందర్భంగా మాట్లాడగా, తమ పంట పొలానికి వచ్చిన వారికి మాత్రమే కూరగాయలు అమ్ముతున్నామని చెప్పారు. ఇది ఆరోగ్యకరమైనవి అని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం తదితరులు పాల్గొన్నారు. నేను ఇక్కడ విశాఖపట్నంలో వేపకొండ దగ్గర ఇక్కడ గో ఆధారిత ప్రకృతి సహజంలో పండించే పంటలు ఈ ఫామ్ చూడడానికి వచ్చాము మేము. ఇక్కడ అంతా సరే అన్ని రకరకాల కూరగాయలు, పప్పాయి అలాంటి పళ్ళు ఉన్నాయి. ఎవరైనా చూసి ఎవరికి కావాల్సిన వాళ్ళు పంట వాళ్ళు కోసుకుని ఫ్రెష్గా తీసుకుని వెళ్ళే సదుపాయం ఉంది. ప్రకృతి ఆధారంగా ఈ పంటలన్నీ పండిస్తున్నారు. శ్రీ సత్య సుశీల అండి, నేను కృష్ణరాయపురంలో ఉంటాము. ఇక్కడ వేపగుంట దగ్గరలో ఒక గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారు. ఆర్గానిక్గా వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ అవన్నీ చాలా పండిస్తున్నారు. చాలా మనకి మనమే వచ్చి మనమే కోసుకుని తీసుకువెళ్ళే సదుపాయం కూడా ఇక్కడ ఉంది. చాలామంది వచ్చి ఇక్కడ ఆ కూరలన్నీ కోసుకుని మన చేత్తో మనం కోసుకుని వెళ్ళే సదుపాయం ఉంది. చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. పాలకూర, వంకాయల్లో 4-5 రకాలు ఉన్నాయి. అలాగే బెండ, ఆకుకూరలు, ఇంకా బొప్పాసి పళ్ళు, దొండ, బరబట్టీలు చాలా రకాలు ఉన్నాయి. చాలా చాలా ఆర్గానిక్, ఇవన్నీ ఏ మందులు పెస్టిసైడ్స్ లేకుండా పండించిన కూరలు. చాలా చూస్తేనే చాలా ఫ్రెష్గా చాలా బాగా అనిపిస్తున్నాయి. ఇలాంటివి మనం తీసుకుని పిల్లలకి పెడితే చాలా ఆరోగ్యం. ఇప్పుడు అన్ని మందులు అవి బయట పెస్టిసైడ్స్ అవి ఎక్కువ కొడుతున్నారు కదా, అవన్నీ లేకుండా ఇక్కడ ఫామ్ హౌస్ చూడడానికి వచ్చానండి. చాలా బాగుంది. యాక్చువల్లీ వైజాగ్ సిటీ లైఫ్, పర్టికులర్లీ అపార్ట్మెంట్స్ అవన్నీ ఇక్కడ చూస్తే ఇది కొంచెం అవుట్స్కట్స్లో ఉంది. ఇంకా వెరైటీస్ పెంచవచ్చు, చాలా స్పేస్ ఉంది. ఇంకా చేయొచ్చు, కోళ్ళు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, అరటి చెట్లు ఉన్నాయి, బరువటి చేస్తున్నారు, టమాటాలు, బీరకాయలు, బొప్పాయి పళ్ళు చాలా బాగుంది, చాలా బాగుంది. ఇంకా కూడా బాగా చేయొచ్చు అని అనుకుంటాను. కానీ వేపగుంటలో విజయదుర్గ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ క్షేత్రం నడుపుతున్నామండి. 5 ఏకర్స్లోను నేచురల్గా పండిస్తానండి. అందరూ తింటే మంచి ఆరోగ్యం వస్తుంది. అందరి కోసం మేము కష్టపడే. ఎస్ఆర్ఎంటీ వారి సిఎస్ఆర్ నిధుల నుంచి సుమారు 70 లక్షల అంచనాలతోని పిఠాపురం పట్టణంలో నూతనంగా పోలీస్ భవనం నిర్మాణం జరిగింది. ఈ భవనాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా ఆర్ఎంపి శాఖ మంత్రి దాడిశెట్టి రాజా, ఎంపీ వంగ గీత విశ్వనాథ్, స్థానిక ఎమ్మెల్యే పెండం దొరబాబు, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జీఐజీ అశోక్ కుమార్, కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తదితర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సర్కిల్ పరిధి పోలీస్ సిబ్బంది ఏర్పాట్లు చేసిన ఉన్నతాధికారులకు ఘన స్వాగతంతో ఈ నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ గీతా విశ్వనాథ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అనేక చోట్ల నూతన భవనాలు నిర్మించి ఇటు పోలీసులకు అటు ప్రజలకు సౌకర్యము అత్యాధునికంగా నూతన భవనాలు నిర్మించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మంత్రివర్లు, ఆర్ఎంపి శాఖ మంత్రులు, సోదరులు, శ్రీ దాడిశెట్టి రాజా గారి చేతుల మీద గౌరవ శాసనసభ్యులు, పిఠాపురం పెండం దొరబాబు గారు, సోదరులు దొరబాబు గారు, అదేవిధంగా మరి మన పోలీస్ శాఖ అంతా ఎస్పీ గారు, ఐజీ గారు, మన పోలీసు ఎస్ఐ గారు, మొత్తం పోలీసు బృందం, సిఐ గారు అందరి సమక్షంలో, నాయకులు పెద్దలు అందరి సమక్షంలో ఈరోజు పిఠాపురం పోలీస్ స్టేషన్ టౌన్ పోలీస్ స్టేషన్ని మనం ప్రారంభించుకున్నాం. మరి ఈ ప్రారంభానికి ఇచ్చేసి తమ అమృత హస్తాల మీదుగా ఈ పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించినందుకు గౌరవ మంత్రి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మా అందరి తరఫున తెలియజేస్తున్నాం. మరి సమాజంలో శాంతి భద్రతలు కాపాడాలి అంటే పోలీస్ శాఖ యొక్క సేవలు చాలా అవసరం. మరి అటువంటి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ల యొక్క
భవనాల యొక్క పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళు విధులు నిర్వర్తించడానికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. పోలీస్ స్టేషన్ భవనాలు లేకపోవడం వల్ల నంద్యాల జిల్లాలోని అత్యంత పుణ్యక్షేత్రాల్లోని ఒకటిగా పేరుగాంచిన జ్యోతిర్లింగం శ్రీశైలం దేవస్థానం ఒకటి. శనివారం నాడు మహాశివరాత్రి బ్రహ్మోత్సవ వేడుకల సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం తరపున అంగరంగ వైభవంగా మేళతాళాలతో శ్రీశైల మల్లికార్జున స్వామి, శ్రీ బ్రహ్మరాంబికాదేవి అమ్మవార్లకు శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో ఎంవి నాగేశ్వరరావు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి పెద్దిరాజు, పాలక మండలి అధ్యక్షులు, సభ్యులు, ఆలయ అర్చకులు, సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాలోని పల్స్ పోలియో అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె శ్రీనివాసులు పేర్కొన్నారు. నంద్యాల ప్రభుత్వ సర్వజన హాస్పిటల్లోని డిఎండిహెచ్ఓ కార్యాలయం వద్ద డిఎండిహెచ్ఓ వెంకటరమణ ఆధ్వర్యంలోని పల్స్ పోలియో అవగాహన ర్యాలీని శనివారం జిల్లా కలెక్టర్ కె శ్రీనివాసులు ఘనంగా పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ కార్యక్రమం డిఎండిహెచ్ఓ కార్యాలయం నుండి టెక్కే వరకు కొనసాగుతోంది. అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు మీడియాతో ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలోని 2,13,000 మంది పిల్లలకు గాను పోలియో చుక్కలు వేయించడం జరుగుతుందని తెలియజేశారు. అదేవిధంగా లేబర్ ఎస్టీల ప్రాంతాల్లోని ఇంటింటికి పోలియో చుక్కలు చేయడం వల్ల జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలోని జీజీహెచ్ సూపరింటెండెంట్ వరప్రసాద్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రేపు 3rd March మన జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనం చేస్తూ ఉన్నాము. మన జిల్లాలో ఈరోజు దాని అవగాహన కోసం అని చెప్పేసి మనం కలిసిపోయే ర్యాలీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము. అన్ని బూతులు 2,13,000 మంది పిల్లలకి ఈ ఏదైతే ఎలిజిబుల్ ఉన్న ఏజ్ ఉన్నదో వాళ్ళకి మనం కలిసిపోలే వేయడం కోసం చిన్నపిల్లలకి మనం బూత్ యాక్టివిటీ చేస్తున్నాం. బూత్ యాక్టివిటీ చేసి మనం మాపప్ యాక్టివిటీ కూడా ఉంటుంది. పర్టికులర్గా ఎక్కడైతే వండరబుల్ సెక్షన్ ఉంటుందో ట్రైబులు, అదేవిధంగా లేబరు, అదేవిధంగా కొద్దిగా ఇండస్ట్రీస్, బ్రిక్లేన్స్ ఇక్కడ స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేసి మనం ఏర్పాటు చేద్దాం. నంద్యాల నియోజకవర్గం స్థాయిలోని టీడీపీ కార్యాలయం ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ జనరల్ బాడీ సమావేశాన్ని శనివారం తెలుగుదేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు ఏవీఆర్ ప్రసాద్, వెదన రామచంద్రరావు, తాతిరెడ్డి, తులసిరెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని జగన్నాథుడితో ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొని పోరాటం జరిగిందని, ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారని తెలియజేశారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు మరియార్ ఖలీల్ బాషా, బీసీ మహిళా ఉపాధ్యక్షురాలు విజయ గౌరి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మండల కన్వీనర్లు, బూత్ స్థాయి ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన నంద్యాల డెవలప్ కావాలా, ఈ రాష్ట్రం డెవలప్ కావాలా, ఈ అరాచక శక్తిని పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇదంతా ఇప్పుడు లిక్కరు మాఫియా, మైన్ మాఫియా ఇవన్నీ జరుగుతుంది ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. కాబట్టి ఇటువంటి అరాచక పాలనను మనం తల్లి కొట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కాబట్టి అందరు కూడా అందరూ గట్టి ప్రయత్నం చేయాలా. ప్రతి గ్రామం గ్రామంలో కూడా మంచి లీడర్స్ ఉన్నారు, అందరూ ప్రయత్నం చేస్తే నంద్యాల మండలం, గోస్పాడ మండలం ఖచ్చితంగా మెజార్టీ వస్తుంది. అలాగే ముస్లిం పాపులారిటీ కూడా ఎక్కువ ఉంది, పాపులేషన్ కూడా ఎక్కువ ఉంది నంద్యాలలో. ప్రతి ఇంటికి కూడా ఒకసారి రిక్వెస్ట్ చేసిందంటే ప్రతి వారి ఇంటికి కూడా సారు సీనియర్ నాయకులను కానీ డాక్టర్లను, లాయర్స్ను, కొంతమంది ముస్లిం పెద్దలు అందరూ కూడా తిరిగి ఇంపార్టెంట్ పీపుల్ అంతా కలిసి వాళ్ళ మద్దతు కోరాలని చెప్పేసి నేను ఈ విధంగా కోరుకుంటున్నాను.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.